తూర్పు గోదావరి జిల్లా రాజుల నియోజకవర్గం సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం రాత్రి 11:19 వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణం కమనీయంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంగా మారాయి. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మంగళవారం స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. గత శుక్రవారం నుంచి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే రథ సప్తమి రోజున సీఎం జగన్ నూతన రథానికి పూజలు చేసి ప్రారంభించారు. మంగళవారం నూతన రథంపై కళ్యాణమూర్తులు అంతర్వేది పురవీధుల్లో ఊరేగనున్నారు. Thank you.